హాయ్ స్టూడెంట్స్, సో నిన్న కమ్యూనిటీ పోస్ట్లో చాలామంది డిఏఓ నోటిఫికేషన్ రిలేటెడ్ వీడియో చేయ ఆల్రెడీ చాలామంది వాట్సాప్లో అడగడం వల్ల అడిగాను. సో ఎంతమంది రాయాలనుకుంటున్నారు అనే దాన్ని బట్టి, సో చాలామంది ఇంట్రెస్ట్ చూపించడం వల్ల దీని వర్క్ ప్రొఫైల్ కూడా ఎంక్వైరీ చేశాను. సో ఇది బేసిక్గా డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ వర్క్స్. సో వర్క్స్ అంటే మన సివిల్ వర్క్సే కానీ ఇది సివిల్ రిలేటెడ్ జాబే కాదు, నార్మల్ అకౌంట్స్ రిలేటెడ్ జాబే. మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న వేరియస్ వర్క్స్ యొక్క బిల్స్, అందులో కటింగ్స్ కరెక్ట్గా జరిగినాయి, డిడక్షన్స్, ఓవరాల్ బిల్స్ ప్రాసెస్ చేయడం, డబ్బులు ఫైనల్గా రిలీజ్ చేయడం, అది అకౌంట్స్ డిపార్ట్మెంట్ రిలేటెడ్ వర్క్ ఉంటుంది. ఇది కాకుండా ఎంప్లాయీస్ సంబంధించిన శాలరీస్, ఇంక్రిమెంట్స్, అరియర్స్ ఇలాంటి రిలేటెడ్ వర్క్స్ కూడా వీళ్ళు చేస్తూ ఉంటారు. సో డివిజన్ అనే దానికి డిపార్ట్మెంట్ని బట్టి రకరకాల డెఫినేషన్స్ ఉన్నాయి డివిజన్స్కి. ఈ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో వచ్చేసి సింపుల్గా చెప్పాలంటే ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ యొక్క ఆఫీస్ ఒక డివిజన్ ఒకటి ఉంటుంది. అంటే నెంబర్ ఆఫ్ ఈఈస్ విల్ బీ ఆల్మోస్ట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ డిఏఓస్ అని చెప్పొచ్చు మనం. ఒక్కొక్క చోట మరీ చిన్న డివిజన్ అయితే రెండు మూడు డివిజనల్లకు కూడా కలిపి ఒక డిఏఓ ఉండొచ్చు బేస్డ్ ఆన్ స్టాఫ్ రిక్వైర్మెంట్. బట్ బేసిక్ రూల్ అయితే ఇలా ఉంటుంది, ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్క ఈఈ ఉంటారు. సో ఆ ఈఈకి ఒక్కొక్క ఈఈ ఒక్కొక్క ఈఈ ఆఫీస్లో ఒక్కొక్క డిఏఓ ఉంటారు అన్నమాట. సో ప్యూర్లీ ఆఫీస్ జాబు, మంచి జాబు, పెద్ద స్ట్రెస్ లేని జాబ్లు. నేను ఏఎంబీఏ వీడియో చేసేటప్పుడు ఒక మాట చెప్పాను చాలామందికి, సో గవర్నమెంట్ జాబ్స్లో కరప్షన్ ఉంటుంది, కరప్షన్ కోసమే జాబ్లో జాయిన్ అవుతామనుకునే వాళ్ళకు నేను చెప్పిన విషయం ఏంటంటే, నాన్ టెక్నికల్ పోస్టులో రిస్క్ లేకుండా డబ్బులు వస్తాయి చాలా పోస్టులలో. అంటే మన సబ్ రిజిస్ట్రార్ ఇట్లా చాలా, ఇప్పుడు సబ్ రిజిస్ట్రార్లో కూడా ప్రతి రిజిస్ట్రేషన్కి ఫిక్స్డ్ పర్సంటేజ్లు వస్తూ ఉంటాయి, అందులో పెద్ద రిస్క్ ఉండదు. ఎప్పుడు కూడా ఇచ్చేవాడికి తీసుకునేవాడికి ప్రాబ్లం లేనటువంటి వాటిల్లో మీకు ప్రాబ్లం రాదు. యాక్చువల్గా ఎప్పుడు ప్రాబ్లం వస్తుంది, సబ్ రిజిస్ట్రార్ వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగం చేసి వాళ్ళది కానీ లేని వేరే వాళ్ళకి రిజిస్టర్ చేయడము, ఇట్లాంటివి ఏవైనా చేస్తే వాళ్ళు ఆబ్వియస్లీ రిస్క్లో పడతారు. ఏసీబీ ఇవన్నీ బేసిక్గా ఏసీబీ ఇన్వాల్వ్మెంట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ మీద పడింది అంటే వాళ్ళు ఎవరో ఒకరిని ఇబ్బంది పెట్టారని అర్థం అంతే. వాళ్ళ యాక్చువల్గా కరప్షన్ అనేది ఎలిమినేట్ చేయడం చాలా కష్టం, ఫిక్స్డ్ పర్సంటేజ్ ఉన్న దగ్గర చాలా కష్టం. అది చెప్పాలంటే ఫిక్స్డ్ పర్సంటేజెస్ ఉన్న దగ్గర ఇట్లా డిమాండ్ చేసి తీసుకునే కరప్షన్ మాత్రం ఫ్యూచర్లో ఎలిమినేట్ అవుతుంది కంప్లీట్గా ఆన్లైన్ చేసి. ఇప్పుడు వాటర్ డిపార్ట్మెంట్లో కూడా కనెక్షన్స్ ఆన్లైన్ చేసిన తర్వాత కూడా చాలామంది ఇంజనీర్లు పబ్లిక్ని 2000 ఇస్తేనే కనెక్షన్ ఇస్తాం, 2000 ఇస్తే ఫాస్ట్గా కనెక్షన్ ఇస్తాం ఇట్లా అడుగుతూ ఉంటారు. తెలియని పబ్లిక్ కూడా ఇంకా డబ్బులు ఇస్తూ ఉంటారు. అవేర్నెస్ రావాలి పబ్లిక్కి, ఫస్ట్ కట్టకండి ఏం చేస్తారో చూద్దాం, ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. మీరు వాళ్ళ కనెక్షన్ వేయకపోతే మీకు కాదు ప్రాబ్లం, వాళ్ళకి ప్రాబ్లం. యాక్చువల్గా ఇన్ని రోజులు అప్రూవ్ అవ్వలేదు అంటే, మీరు హైయర్ అథారిటీ కంప్లైంట్ ఇచ్చారంటే మాత్రం ఇమ్మీడియట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది వాళ్ళకి. అలా జరిగేవి కూడా చాలా, కానీ పబ్లిక్కి తెలియదు. ఎందుకు వచ్చిన గొడవలే, 2000 ఇచ్చేద్దాం అనుకోవడం వల్లనే ఇదంతా జరుగుతుంది. సో ఇట్లా ఒకరిని ఇబ్బంది పెట్టి తీసుకునేవి యాక్చువల్గా టెక్నికల్లోనే ఉంటాయి ఎక్కువ. ఇంకొకటి, ఒకటి ఇబ్బంది పెట్టడం, రెండవది నాకు అసలు నచ్చని విషయం క్వాలిటీ ఆఫ్ వర్క్. వాడు కరప్షన్ చేయడం కోసం వర్క్ క్వాలిటీ తగ్గిస్తాడు చూడు, అంతకంటే దరిద్రుడు ఇంకొకటి లేడు. అంటే ఇప్పుడు ఒక వాటర్ ట్యాంక్ కడుతున్నారు, మీటర్ క్యూబ్కి మిక్స్ డిజైన్ ప్రకారం 8 సిమెంట్ బ్యాగులు వేయాలని వచ్చింది అవును అగ్రిగేట్స్కి వాటికి. కాంట్రాక్టర్ 7 సిమెంట్ బ్యాగులు వేస్తున్నాడు మీటర్ క్యూబ్ కానీ తెలిసిన 100,000 రూపాయలు ఇస్తా అంటే అలో చేస్తాడు చూసారా, వాడు దరిద్రుడు. అసలు మీ ఈగోలు, మీ అవసరాలు వీటన్నిటికంటే కూడా ప్రాజెక్ట్ గొప్పది, ఇప్పుడు వర్క్ గొప్పది. సో వర్క్ స్ట్రక్చర్ స్ట్రాంగ్గా ఉంది అంటే రేపు మీరు ఈ వాటర్ ట్యాంక్ కట్టించింది నేనే, ఈ రోడ్ వేసింది నేనే అని మీరు కాన్ఫిడెంట్గా చెప్పుకోగలరు. ఎప్పుడు కూడా మీరు కరప్షన్ చేస్తారా చెయ్యరా ఇదంతా నేను ఎంకరేజ్ చేస్తున్నానా ఇదంతా సెకండరీ, పబ్లిక్ మనీ మిస్యూజ్ చేస్తున్నారు. మనం ఎన్ని మాట్లాడడం వల్ల ఎవడైనా మారుతాడంటే మాట్లాడదాం సపరేట్గా, దాని గురించి 2 గంటలు మాట్లాడదాం. కానీ ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటి అంటే, వెన్ ఇట్ కమ్స్ టు క్వాలిటీ ఆఫ్ వర్క్ డోంట్ కాంప్రమైజ్. అది నేను, మీరు తింటారా డబ్బులు తింటారా ఏం చేస్తారా అనేది సెకండరీ, క్వాలిటీ ఆఫ్ వర్క్ని మాత్రం ఎప్పుడు కూడా తగ్గించద్దు. ఓకే, సరే పొద్దున ఆ ట్యాంక్ లీక్ అవుతున్నా కూడా మీరు కట్టిన ట్యాంక్కి మీకు చాలా బాధ వేస్తుంది, అరే ఇది మనం కట్టించిన ట్యాంకే అని. ఆ రోజు మీరు రిగ్రెట్ అవుతారు, అరే మనం ఆ రోజు 100,000 రూపాయల కోసం చూసుకుంటే ఈరోజు ఇంత పెద్ద స్ట్రక్చరు మీరు చేసిన మిస్టేక్ వల్ల
అది తిరిగి కరెక్ట్ కూడా చేసుకోలేరు, మీరు జీవితంలో కరెక్ట్ చేసుకోలేరు దాన్ని. ఇంకొకటి, మీరు పెట్టిన సంతకం మిమ్మల్ని జీవితాంతం వెంటాడుతుంది. ఇప్పుడు అది ఎవరైనా సీనియర్ అఫీషియల్స్ చూశారంటే మీకు రిస్క్, ఇది జీవితాంతం భయపడతానే ఉండాలి. రిటైర్మెంట్ తర్వాత కూడా వాళ్ళు చేసిన పైప్లైన్ల అవినీతికి అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. సో వర్క్ క్వాలిటీ విషయంగా కాంప్రమైజ్ అయ్యి డబ్బులు తినాలనుకునే వాళ్ళు మాత్రం ఈరోజు స్ట్రిక్ట్గా లేకపోయినా రేపు పరిస్థితులు స్ట్రిక్ట్ అయితే మీరు రిస్క్లో పడతారు. సో అట్లాంటి పనులు మాత్రం చేయొద్దు. ఏదో ఫిక్స్డ్ పర్సంటేజ్ లాగా వస్తుంది, తీసుకోవాలనుకుంటే తీసుకోండి. మళ్ళీ నేను ఎంకరేజ్ చేస్తున్నా అనుకుంటున్నారేమో, నేను ఐఓసీఎల్ నుంచి మానేసే రోజు 3 లక్షల రూపాయలు అడిగితే కాంట్రాక్టర్ వచ్చి, సార్ నెంబర్ ఆఫ్ ఎర్త్, ఈ ఎర్త్ వర్క్లో మట్టి ఉంటుంది కదా, ఎన్ని లారీలు వచ్చింది అనేది నేనే అప్రూవ్ చేస్తానన్నమాట, నెంబర్ ఎక్కువ రాయండి సార్, ఆ 3 లక్షలు నేను ఇచ్చేస్తా అని అన్నాడు. అది ఫ్యూచర్లో ఎవడు కనిపెట్టలేడు కూడా, ఎంత మట్టి వచ్చిందని, ఎంత కాంపాక్ట్ అయింది, ఎన్ని లారీలు అవసరమైనాయి, దాని వాయిడ్ రేషియో ఎంత, ఇది ఎవడు కనిపెట్టలేడు మట్టి ఒకసారి కాంపాక్ట్ చేసిన తర్వాత. అది దొరికే అవకాశమే లేదు, దొరికినా మ్యాక్సిమం ఆ జాబ్ పోతుంది. నేను ఆల్రెడీ రిజైన్ చేసి నోటీస్ పీరియడ్లో ఉన్నా, బట్ స్టిల్ నేను అసైన్ చేయలేను. ఏ రిస్క్ లేకుండా 3 లక్షలు వస్తుందన్నా కూడా నేను అసైన్ చేయలేను. నా దగ్గర 3 లక్షలు కూడా లేవు. అప్పుడు 3 లాక్స్ లోన్ తీసుకుని, పర్సనల్ లోన్ తీసుకుని, ఆల్మోస్ట్ వడ్డీ కూడా చాలా ఎక్కువ అప్పుడు పర్సనల్ లోన్ కాబట్టి, నెక్స్ట్ డే ఆ 3 లాక్స్ కట్టేసిన. ఇప్పటికీ ఆ లోన్ తీసుకున్న అకౌంట్ స్టేట్మెంట్ కూడా ఉంటుంది నా దగ్గర, నేను ఏ రోజు మానేసిన, ఏ రోజు లోన్ తీసుకున్నా అనేది. సో అది అంటే నేను ఎంకరేజ్ చేస్తున్నా అని చెప్పట్లేదు, మనం చెప్పడం వల్ల ఏదైనా మారితే అది చెప్దాం, మారడం లేదు, అట్లీస్ట్ క్వాలిటీ ఆఫ్ వర్క్నైనా కాపాడుకుందాం, అదేది మన నా పాయింట్ ఆఫ్ వ్యూ అన్నమాట. ఓకే, సరే, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే బేసిక్గా నాన్ టెక్నికల్ వర్క్స్లో ఏంటంటే, అది ఫిక్స్డ్ పర్సంటేజ్ లాగా వస్తున్న వాటిల్లో ఎవరికి ఇబ్బంది ఉండదు, వాడు డబ్బులు సంపాదించుకుంటూ ఉంటాడు గవర్నమెంట్ జాబ్లో. టెక్నికల్లో అలాంటివి చాలా తక్కువ, ఏదర్ ప్రజల్ని ఇబ్బంది పెట్టడమో, కాంట్రాక్టర్ని ఇబ్బంది పెట్టడమో. ఒక స్టేజ్లో వీడు కాంట్రాక్ట్ సైన్ పెడితే తప్ప కాంట్రాక్టర్కి వర్క్ అప్రూవ్ చేయని అనేటట్టు తయారవుతాడు. సివిల్ ఇంజనీరింగ్లో తప్పులు కనిపెట్టడం చాలా ఈజీ, ఎందుకంటే ప్రాక్టికల్ కన్సిడరేషన్స్ వస్తాయి కాబట్టి ప్రతిదీ కోడ్ బుక్ ప్రకారం చేయలేరు, వాడికి ఏదో ఒకటి దొరుకుతుంది దాన్ని పట్టుకుంటాడు, కాంట్రాక్టర్ని ఇబ్బంది పెడతాడు. సో అలా ఉంటారు కొంతమంది. ఏం చేస్తాం ఇంకా, అట్లీస్ట్ ఆ కేటగిరీలోకి అయితే వెళ్ళొద్దు. ఒక్కసారి మీకు డబ్బులు అలవాటైతే మీకు తెలియకుండా ఆ కేటగిరీలో కూడా వెళ్ళిపోతారు, అందుకే ముందు నుంచే మీకు వార్నింగ్ ఇస్తున్నా దీని రిలేటెడ్. ఓకే, సో ఒకవేళ ఓకే మాకు సైడ్ ఇన్కమ్ మీద ఇంట్రెస్ట్ ఉంది అనుకున్న వాళ్ళని మనం మార్చగలిగింది ఏం లేదు, కానీ అట్లీస్ట్ ఇలాంటి విషయాల్లో చేయొద్దండి క్వాలిటీ ఆఫ్ వర్క్. అండ్ అలాంటి వాళ్లకు ఫిక్స్డ్ పర్సంటేజ్ రూపంలో ఉన్నవి ఇంకా బెటర్, రైట్? అలా ఇప్పుడు అకౌంట్స్ డిపార్ట్మెంట్లో కూడా బిల్లు ప్రాసెస్ చేసేటప్పుడు కాంట్రాక్ట్ వచ్చి, సార్ ఇది కొంచెం ఓ రోజు ముందు ప్రాసెస్ అయ్యేటట్టు చూడండి సార్ ఫాస్ట్గా అని ఒక 10,000 ఇచ్చాడు అనుకోండి, అది ఇల్లీగలే, ఇప్పుడున్న పరిస్థితికి యాక్సెప్టబుల్ అంట. ఓకే, ఇక మీరు తీసుకోవాలని డిసైడ్ అయినారు కదా, అట్లీస్ట్ అలాంటివి అయితే ఓకే. ఎందుకంటే మీరు ఆడిటింగ్లో మీకు ఒక తప్పు దొరికినా కూడా డబ్బు కోసం అప్రూవ్ చేశారనుకోండి, అది క్వాలిటీ ఆఫ్ వర్క్ని తగ్గించడం. అలాంటివి చేయొద్దు అంటున్నా నేను, అంతే, ఏ ఎక్కడైనా సరే. సో అలా ఒక ఫిక్స్డ్ పర్సంటేజ్ లాగా డబ్బులు వచ్చే పోస్టులలో ప్రశాంతంగా, మీకు ఏదైతే గవర్నమెంట్ జాబ్ అంటే ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉందో అవి యాక్చువల్గా నాన్ టెక్నికల్ పోస్టులు. టెక్నికల్లో అలా ఉండదు ప్రశాంతంగా, ప్రతి చోట రిస్క్ ఉంటుంది. ఇప్పుడు ఒక పబ్లిక్ కనెక్షన్కి 2,000 అడిగాడు అని ఒక కంప్లైంట్ ఇస్తే మిమ్మల్ని తీసుకెళ్ళి ట్రాన్స్ఫర్ చేసి వేరే చోట పడేస్తారు, అలా జరిగినవి కూడా మనకు చాలా ఉన్నాయి. సో అలాంటి ఒక పోస్ట్ అంటే కంప్లీట్లీ ఆఫీస్ వర్క్, ఇక పర్సంటేజ్లు అంటారా వస్తాయి రావు నాకు తెలియదు, కానీ జనరల్గా విన్న వరకు చెప్తున్నాను, 1 కోటి రూపాయల బిల్లు మనం ప్రాసెస్ చేస్తున్నాం అంటే 10,000 రావడం, ఇట్లాంటివి జనరల్గా జరుగుతూ ఉంటాయి. ఓకే, సరే. సో డివిజన్ రిలేటెడ్ సివిల్ వర్క్స్ అప్రూవ్ చేయడము, అలానే మన ఎంప్లాయీ శాలరీ రిలేటెడ్ యారియర్స్ ఇవన్నీ కూడా వర్క్స్ వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. సో టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మల్టీజోన్1 మల్టీజోన్2. ఓకే, బేసిక్గా డివిజన్ అంటే ఏంటి అంటే, ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆఫీస్ అనుకోవచ్చు, ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్క ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆఫీస్ ఉంటుంది, ఆ ఆఫీస్కి ఒక డిఏఓ ఉంటారు అన్నమాట టెక్నికల్ డిపార్ట్మెంట్లో. అయితే డిఏఓ అనేది అన్ని డిపార్ట్మెంట్లో ఉంది, డిఏఓ వర్క్స్ అనే పేరుతో ఉన్నవి పంచాయతీ రాజ్ అండ్ ఆర్డబ్ల్యూఎస్ మోస్ట్లీ నా గెస్ అయితే. అంటే మిగిలిన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో కూడా డిఏఓలు ఉన్నారు, పర్టికులర్గా డిజిగ్నేషన్కి వర్క్ అనే పేరు లేదు, ఎందుకో తెలియదు మరి నాకు కూడా. ఓన్లీ పిఆర్ అండ్ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్లో మాత్రమే ఈ డిజిగ్నేషన్కి క్లియర్గా డిఏఓ వర్క్స్ అన్నట్టుగా ఉంది. మేబీ ఇవి పిఆర్ అండ్ ఆర్డబ్ల్యూఎస్లో వేకెన్సీలు ఏమో అనుకుంటున్నా,
మోస్ట్ ప్రాబబ్లీ ఏ డిపార్ట్మెంట్ అయినా వర్క్ నేచర్ అయితే అదే ఉంటుంది కాబట్టి జస్ట్ నాలెడ్జ్ కోసం చెప్తున్నా, దాంతో మీకు వచ్చిన డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. ఓకే, సో బేసిక్ పే 45,960 సేమ్ ఏఈ బేసిక్ పే యాజ్ వెల్ యాజ్ ఇట్ ఈస్ ఏ గెజిటెడ్ పోస్ట్. సో చాలామంది గెజిటెడ్ గెజిటెడ్ అంటే ఏంది సార్, ఒక గ్రీన్ పెన్ ఇస్తారు అంతేనా మనమే కొనుక్కోవచ్చు కదా అని చాలామంది అంటూ ఉంటారు. జస్ట్ ఒక చిన్న అథారిటీ వైజ్ ఒక చిన్న క్లారిఫికేషన్ చెప్తాను మీకు. బేసిక్గా నార్మల్ ఎంప్లాయీ ఈ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో డిపార్ట్మెంట్ కింద ఉంటారు, అంటే వాళ్ళ సర్వీస్ రూల్స్ చేంజ్ చేయడమైనా ఏవైనా రిలేటెడ్ వాళ్ళని తీసేయాలన్నా ఇదంతా కూడా ఈఎన్సీ చేతిలో ఉంటుంది నాన్ గెజిటెడ్ ఆఫీసర్కి. అదే గెజిటెడ్కి సెక్రటేరియట్ లెవెల్లో అంటే వాళ్ళ సర్వీస్ రూల్ మార్చాలన్నా ఏదైనా సరే గవర్నమెంట్ నుంచి వాళ్లకు చేంజెస్ జరగాలి, అంటే మీ పలానా సర్వీస్ రూల్ మారుస్తున్నాం ఇప్పుడు ఏఈ నుంచి ఏడబ్ల్యూఈ అవ్వాలి ఏఈ నుంచి డిఈ అవ్వకూడదు అని ఒక ప్రపోజల్ చేయాలనుకోండి ఈఎన్సీ చేయలేరు, ఎందుకంటే అది గెజిటెడ్ పోస్ట్ ఏఈ అనేది. గెజిటెడ్ తీసేశారనుకోండి ఏఈ రిలేటెడ్ సర్వీస్ రూల్ వాళ్ళు ఏదైనా మార్చొచ్చు అనమాట. సో మీరు మీ డిపార్ట్మెంట్లో అండర్లో ఉండడానికి గవర్నమెంట్ అండర్లో ఉండడానికి చాలా తేడా ఉంటుందన్నమాట. మనకి ఒక చిన్న ఎగ్జాంపుల్ అంటే ఒక క్యాడర్ అనమాట అది. సో ఆ క్యాడర్ ఉన్న పోస్ట్ని అంత ఈజీగా మనం చేంజ్ చేయలేం ఏది. సో ఏఈ కింద లెవెల్ అనేది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ విత్నే ఉంటారు. సో అలా అది ఒక క్యాడర్ ఒక స్థాయి పోస్ట్ అనమాట ఆ గెజిటెడ్ అనేది. జస్ట్ గ్రీన్ పెన్ వాడే అధికారం అనే కాదు, జస్ట్ ఐడియా కోసం చెప్తున్నా. ఓకే ఓకే, సో మొత్తానికి గెజిటెడ్ పోస్టు ఆఫీస్ వర్క్ నో రిస్క్ సైడ్ ఇన్కమ్. ఇక సైడ్ ఇన్కమ్ కోసం జాయిన్ అవ్వద్దండి, మళ్ళీ రాకపోతే ఎక్స్పెక్టేషన్స్ ఆర్ కాజెస్ ఆఫ్ మిజరీస్ అని చెప్తూ ఉంటాను. జస్ట్ చెప్తున్నాను అంతే, రాకపోయినా పర్వాలేదు, ఏమైంది రాకపోతే ఆ 10,000 వచ్చినా రిస్క్ ఉండదు అంతే. ఫ్యూచర్లో అంతా ఆన్లైన్ అయిపోయినప్పుడు ఈ కరప్షన్ అనేది వీలైనంత తగ్గుతుంది. మీకు మంచి ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉంటే ఆ మాత్రం సైడ్ ఇన్కమ్ మీరే సరదాగా సంపాదించవచ్చు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా. సో ఓవరాల్ మనకు జోనల్ వైజ్ పోస్టులు, జోనల్ వైజ్ అండ్ క్యాటగిరీ వైజ్. ఓకే సిలబస్ చూద్దాం. చాలా చిన్న సిలబస్. సో ఇది ఎలాగో మీరు ఏఈడబ్ల్యూకి ప్రిపేర్ అయ్యేది కాబట్టి సపరేట్గా ప్రిపేర్ అయ్యేదంటూ ఏమీ ఉండదు ఇంజనీరింగ్ వాళ్ళకి. అర్థమెటిక్ అండ్ మెన్సురేషన్ ఎస్ఎస్సీ స్టాండర్డ్ సరదాగా చదివేయచ్చు. అసలు నాకు తెలిసి అయితే 10-15 రోజులు ఎక్కువ అసలు మీరు దీని మీద పర్ఫెక్షన్ సంపాదించడానికి. చాలా చిన్న సిలబస్, పోనీ సిలబస్ అన్న మొత్తం ఇచ్చారా ఎస్ఎస్సీది అంటే అది లేదు, అర్థమెటిక్ అండ్ మెన్సురేషన్ అంతే. అసలు 15 డేస్ చాలా ఎక్కువ. మీరు 10th క్లాస్ సిలబస్ ప్రిపేర్ అయినా కూడా మీకు ఏమంటారు ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రిలేటెడ్ కూడా పనికొస్తుంది రైట్. మోస్ట్లీ చాలామందికి ఆబ్జెక్టివ్ రిలేటెడ్ 10th క్లాస్ ఎలా చదవాలో మేబీ ఐడియా ఉండకపోవచ్చేమో కానీ, బట్ చాలా చాలా ఈజీ సిలబస్. నేను సిలబస్ కూడా చూస్తే జనరల్ మోస్ట్లీ అదే ఉంటుంది, దేనికైనా ఏవో 2-3 టాపిక్లు అటు ఇటు ఉండొచ్చేమో, బట్ మినిమం 90% అయితే ఏఈడబ్ల్యూదే ఉంటుంది. అర్థమెటిక్ ఎస్ఎస్సీ స్టాండర్డ్ నెంబర్ సిస్టము, రేషియో ప్రపోర్షన్స్, పాలినామియల్స్ అండ్ ప్రోగ్రెషన్స్, సెట్స్, స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ. మెన్సరేషన్ వచ్చేసరికి డిఫరెంట్ ఏరియాస్, జామెట్రీ, ట్రయాంగిల్, పాలిగాన్స్, సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్. ఇదైతే మీరు ఇంకా మన టీపీబీ కూడా చదివి ఉంటారు సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్. నెక్స్ట్ జామెట్రీ ఆఫ్ సర్కిల్స్, సో సర్కిల్ రిలేటెడ్ జామెట్రీ, వేరియస్ థీరమ్స్ ఉంటాయి కదా మనకు సర్కిల్స్లో, అవి క్వార్టినేట్స్ ఇన్ 2-డైమెన్షనల్ స్పేస్, డిస్టెన్స్ ఫార్ములా. ఓకే కార్టీషియన్ జామెట్రీ, సో కార్టీషియన్ జామెట్రీ అంతే. చాలా చాలా సింపుల్ సిలబస్. ఇన్ఫ్యాక్ట్ మీరు ఈజీగా స్కోర్ చేయొచ్చు. నా అంచనా ఏంటి అంటే బీటెక్ స్టూడెంట్స్, చాలామంది మ్యాథ్స్లో 100 వచ్చిన వాళ్ళు కూడా ఉంటారేమో వీడియో చూసేవాళ్ళు, ఈజీగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎగ్జామ్ రాశారంటే 90% స్కోర్ చేయొచ్చు ఈ పేపర్లో. చేయొచ్చు, అదేంటి సార్ జనరల్గా మీరు 70% అంటారు కదా మ్యాక్సిమం అని అనుకోవచ్చు మీరు. ఇది నార్మల్ టెక్నికల్ జాబ్స్కి, ఇది మరీ లో స్టాండర్డ్ పేపర్ కాబట్టి నాకు తెలి అంటే అకౌంట్స్ రిలేటెడ్ ఇక మోస్ట్లీ మ్యాథ్సే కాబట్టి మీరు ఈజీగా పర్ఫెక్షన్ సంపాదించవచ్చు. ఇక మరీ ఎక్కువ క్యాలిక్యులేషన్ ఉన్నవి ఒక 10% ఉంటాయేమో అని కూడా చెప్తున్నాను, ఇంకొన్ని సిల్లీ మిస్టేక్స్ కూడా అవ్వచ్చేమో. సో
టాపర్కి 90% వచ్చిన ఆశ్చర్యపోన అవసరం లేదు. సో జనరల్ స్టడీస్ కూడా ఈ ఎగ్జామ్కి కీలకమయ్యే అవకాశం ఉంది. ఇందులో కానీ మీరు స్కోర్ చేయలేకపోతే అంతే, ఎందుకంటే ఈచ్ మార్క్ ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్ కాబట్టి సేమ్ మన ఏడబ్ల్యూ ప్యాటర్న్. సో 150, 300 టోటల్ 450, సో సేమ్ ఏడబ్ల్యూ ప్యాటర్నే ఉంది. సో స్టాండర్డ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ కూడా నాకు తెలిసినంత వరకు కొంచెం తక్కువే ఉంటుంది, బట్ ప్రిపేర్ అవ్వకుండా రాసేంత అయితే ఉండదు. ఎంత మీరు 10th క్లాస్ చదివి చాలా సంవత్సరాలు అయిపోయింది, దట్టు ఆబ్జెక్టివ్ ప్యాటర్న్లో చదివి ఉండరు, కన్వెన్షనల్ ప్యాటర్న్లో చదువుకుంటారు కాబట్టి. సో 15 డేస్ ఆర్ హార్డ్లీ 20 డేస్ షుడ్ బి మోర్ దాన్ సఫిషియంట్ టు గెట్ కమాండ్. బేసిక్స్ స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళకైతే అసలు ఇది చాలా ఈజీ ఎగ్జామ్, ఒక్కసారి మీరు రివిజన్ చేసుకుంటే సరిపోతుంది. సో పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది. నేను పర్టికులర్గా టెక్నికల్ జాబే చేయాలి అనుకున్న వాళ్ళకు కాకుండా నాన్ టెక్నికల్ అయినా పర్వాలేదు, పీస్ఫుల్ గవర్నమెంట్ జాబ్ కావాలనుకున్న వాళ్లకు ఏఈ కంటే కూడా ఇది మంచి జాబ్. గ్రోత్ కొంచెం తక్కువ ఉంటుంది. సో రిలేటివ్లీ అమ్మాయిలకైతే డెఫినెట్గా చాలా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను నేను. నాన్ లోకల్ వాళ్ళు కూడా అడిగారు ఎన్ని పోస్టులు వస్తాయని. యాజ్ పర్ జివో మనం చూస్తే కనీసం ఒక్క పోస్టు మనకు నాన్ ఓపెన్ కేటగిరీలో పెట్టాల్సి ఉంటుంది. ఓపెన్ నాన్ లోకల్ అంటే నాన్ లోకల్ రిజర్వ్డ్ ఏం కాదు, కానీ ఒక్క పోస్ట్ ఓపెన్లో పెట్టచ్చు ఆ ఉన్న బైఫర్కేషన్లో. అది కూడా అమ్మాయికి రావడానికి ఎక్కువ అవకాశం ఉంది, ఆ ఒకటి కూడా నాన్ లోకల్ అమ్మాయికి రావడానికి ఎక్కువ అవకాశం ఉంది నాన్ లోకల్. సో అది మనకు క్లియర్గా తెలియదు. నాన్ లోకల్ అమ్మాయికి మాత్రం మేబీ ఫస్ట్ ర్యాంక్ వస్తే వచ్చే ఛాన్స్ ఉంది, అబ్బాయిలకు నేను గ్యారంటీగా అయితే చెప్పలేను. ఇది కూడా స్టూడెంట్స్ అడిగారు కాబట్టి మనకు కన్ఫామ్గా తెలియదు. ఇందులో రోస్టర్ చార్ట్ క్లియర్గా ఇచ్చుంటే సెగ్రిగేషన్ నాకు అర్థమైపోయేది, కానీ సో ఇవ్వలేదు నోటిఫికేషన్లో మనకి. సో అమ్మాయిలకు మాత్రం నాకు తెలిసినంత వరకు అయితే ఒక్క పోస్ట్ అయినా ఉంటుంది ఖచ్చితంగా, ఒకటి మల్టీజోన్ 1లో ఒకటి మల్టీజోన్ 2లో రెండిట్లో కూడా ఉండాలి. సో 2 పోస్టుల వరకు మరి ఒకటి ఓపెన్లో ఒకటి ఉమెన్కి అలా పెడతారా ఎలా పెడతారా అనేది నాకైతే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. సో జస్ట్ నాన్ లోకల్స్ కూడా అడిగారు కాబట్టి చెప్తున్నాను. సో టెక్నికల్ జాబే చేయాలి అనుకున్న వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళకైతే ఏఈ ఏడబ్ల్యూ కంటే కూడా కొంచెం శాలరీ తక్కువే అనుకోండి ఏడబ్ల్యూ కంటే, బట్ స్టిల్ పీస్ఫుల్ లైఫ్ని దేంతో మనం కంపేర్ చేయలేము. అసలు దాని విలువ ఏంటి అనేది జాబ్లో జాయిన్ అయిన తర్వాత తెలుస్తుంది. అబ్బా ఇంత శాలరీ వద్దురానైనా కొంచెం తక్కువ వచ్చినా చాలు, పీస్ఫుల్ లైఫ్ ఉంటే చాలు అనే రోజు ఒకటి వస్తుంది. దానికంటే కూడా అప్పుడు తెలుస్తుంది మీకు నేను చెప్పిన మాట ఎంత వాస్తవం అనేది. అంటే ప్రతి డిపార్ట్మెంట్లో అంత ప్రెషర్ ఉంటుందని అనడం లేదు, కానీ ఇన్ జనరల్ సివిల్ రిలేటెడ్ అంటేనే కొంచెం వర్క్ ఉంటుంది బేసిక్గా. సో అలా ఒక ప్రశాంతమైన జాబు ఇంత తక్కువ సిలబస్తో రావడం అనేది విచిత్రమే. ఓకే, సో పోస్టింగ్ కూడా డివిజనల్ లెవెల్లో కాబట్టి కొంచెం మంచి పోస్టింగ్ రావడానికే అవకాశం ఉంది మనకి. ఓకే, సో ఎనీవే ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. సో పోస్టులు కూడా మరీ తక్కువ లేవు, మరీ ఎక్కువ లేవు, బట్ డెఫినెట్గా అటెంప్ట్ ఇచ్చేన్ని పోస్టులే ఉన్నాయి మనకి. చాలామందికి అవేర్నెస్ కూడా ఉండకపోవచ్చు ఈ పోస్ట్ గురించి. ఓకే, సో సిన్సియర్గా ఒక 10-15 డేస్ మీరు ప్రిపేర్ అయితే మళ్ళీ మన ప్రిపరేషన్ నుంచి డీవియేట్ అవుతున్నాం అనుకునే వాళ్ళకి ఇక మీ ఇష్టం, నేనేం చెప్పలేను. కానీ ఎలాగో ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి 10th క్లాస్ ఉంది కదా, అది ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇది ప్రిపేర్ అయ్యారనుకోండి, ఒక మంచి ఆల్టర్నేట్ ఆప్షన్. అసలు మీకు ఇది వస్తే ఏఈ రాయొద్దండి, అమ్మాయిలు అయితే ఏఈ రాయాల్సిన అవసరం లేదు, హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు మీరు. ఓకేనా, వస్తే సంగతి. డిసెంబర్ కాబట్టి చాలా సఫిషియంట్ టైం ఉంది. ఏఈడబ్ల్యూ రిలేటెడ్ కూడా ప్రస్తుతానికి ఇంకా ఏ న్యూస్ లేదు కాబట్టి ఒక 10 డేస్ రోజుకు 2-3 గంటలు చదివినా కూడా 10th క్లాస్ బుక్ తీసుకుని మీకు ఆబ్జెక్టివ్ ప్యాటర్న్లో ప్రిపేర్ అవ్వాలి క్వశ్చన్స్, అది ఇంపార్టెంట్ మనకి. ఓకేనా, I wish you all the best. Thanks for watching.